చిరంజీవి గారు మీరు స్టేజ్ షేర్ చేసుకున్న అనుభవం మర్చిపోలేని అన్నారు కదా, సో అంటే ఏమైనా మాట్లాడడం కానీ మీ గురించి మాట్లాడడం కానీ మీరు ఆయనతో మాట్లాడడం కానీ షేక్ అండి ఇలాంటి ఏమన్నా ఉన్నాయా? అంటే అంటే యాక్చువల్లీ నా గురించి మాట్లాడడం ఏం జరగలేదండి. వస్తుందండి ఆ రోజు అయితే ఒకటి వస్తుంది ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు నేను అంటే నేను చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నానండి. ఓకే, అంటే చిరంజీవి గారితో చిరంజీవి గారు ఇప్పుడు ఆయన సినిమాలు చూసి పెరిగి మళ్ళీ జస్ట్ ఆయనతో ఉండడం అనేది చాలు ఇంకా అసలు అంటే ఆయన ఇలా ఉండి ఆయన వెనక ఉంటే ఆయన చేయిలు చూసి కూడా చాలా ఆనందం పడ్డాను నేను. ఓకే, అంటే ఓ చిరంజీవి గారు పక్కన నేను ఉన్నాను. అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అంటే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అంటే పెద్ద కొరియోగ్రాఫర్, అలాంటి కొరియోగ్రాఫర్ తో నేను పక్కన ఉండడం, అండ్ అలాగే రాజమౌళి గారు ప్రతి ఒక్కరితో అలా నేను అక్కడ చిరంజీవి గారు మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అప్పటి వరకు టీవీలో ఉంటారు, ఫస్ట్ టైం లైవ్ లో చూడడం. అంటే నేను చాలా సార్లు షూట్ జరిగేటప్పుడు ఖైదీ 150 జరిగేటప్పుడు కూడా వెళ్ళానండి. ఓకే, అసలు అంటే ఆయన ఒక చిన్న స్టెప్ చేస్తేనే అంటే తెలియకుండా అలాంటిది చిరంజీవి గారితో పాటు నేను ఆ స్టేజ్ మీద ఉండేసరికి నాకు ఇంకా ఆగలేదు, కన్నీళ్ళు ఆగలేదు, అంత హ్యాపీనెస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నారు కదా చిన్న స్టెప్ వేస్తేనే అని వచ్చేస్తుందని చెప్పి, చిరంజీవి గారు మీరు చూస్తే ఆయన కొరియోగ్రఫీ ఇచ్చిన వాళ్ళు అందరిలో, ఇప్పుడు శేఖర్ మాస్టర్ దగ్గర నుంచి జానీ మాస్టర్ దగ్గర వీళ్ళందరూ చిరంజీవి గారిని చూసి, చిరంజీవి గారిని ఈవెన్ లారెన్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నా, ఎవరైనా చిరంజీవి గారు డ్యాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుని మళ్ళీ ఆయనకే డ్యాన్స్ మాస్టర్ కింద వెళ్ళారు. సో మీరు కూడా అదే ఫార్మాట్లో వెళ్తున్నారు కాబట్టి వచ్చే అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఆయనతో చేయడం వస్తే అది ఎప్పటికీ ఇంకా లైఫ్ లో నా జీవితానికి అది చాలా అది అంతే. ఓకే, నెక్లెస్ కోసం దాటిచ్చేస్తారేమో అనుకుంటున్నాం మేమైతే. డెఫినెట్లీ అండి. ఇప్పుడు అన్నారు కదా 150 ఖైదీ నెంబర్ 150 షూటింగ్కి వెళ్ళాను చూశాను అన్నారు కదా, దానికంటే మీరు అసిస్టెంట్ కింద వెళ్ళారు లేకపోతే డాన్సర్ కింద ఎలాగా? లేదండి, నేను నార్మల్ ఏంటంటే నార్మల్గా వెళ్ళాను చూడడానికి. వెళ్ళాను, లారెన్స్ మాస్టర్ సాంగ్ జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏంటంటే నా బ్రదర్ ఒక అతను చేస్తున్నారు, సో నేను వెళ్ళాను అనమాట. ఓకే, సో అప్పుడు అలా జరిగింది. ఓకే, జనరల్ గా చూడడానికి వెళ్ళాను, జనరల్ గా నేను వేరే వర్క్ మీద వెళ్ళాను. ఓకే, సరే. ఇంకా గురుగారు అంటే ఇంకా మరి ఏది ఆలోచించకుండానే ఫస్ట్ పరిగెడతాం అసలు. ప్లస్ అది ఇంకోటి ఏంటంటే ఆయన కంబ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ కంబ్యాక్ మూవీ కదా. అవునండి, అవును. సో నేను ఇందిరా సినిమా అయితే 22 times చూసాను. ఓహో, ఓన్లీ అంటే నాకు ఇన్స్పిరేషన్ నేను ఫస్ట్ డాన్స్ స్టార్ట్ చేసింది ఏంటంటే దాయిదాయిదాం వీణ స్టెప్. వీణ స్టెప్. ఓకే, ఓన్లీ ఆ సాంగ్ గురించే 22 times వెళ్ళాను. ఓకే, స్కూల్ కూడా డుమ్మా కొట్టేసి పరిగెట్టేవారు. ఓకే, అంటే అక్కడ నుంచి మొదలు పెట్టారు మీరు డాన్స్ ట్రై. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.